తాజా 30 తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆ రాష్ట్రంలో బలమైన లేత. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో ఆయన ఢీకొట్టే స్థాయి నేత ఎవరు కనపట్లేదు. అధికార టీఎస్కి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కమ్యూనిస్టులు బలావేతం కావాలని ప్రయత్నాలు చేస్తూ కొంతవరకు ప్రజామోదం పొందుతున్న పూర్తిగా కేసీఆర్ ఢీకొట్టే స్థాయిలో మాత్రం ఇంకా బలోపేతం కావట్లేదు. పైగా కాంగ్రెస్లోని నేతల మధ్య సమన్వయాలేమి, ఎవరికి వారు నేనే సీఎం అభ్యర్థిని చెప్పుకునే తీరు ఆ పార్టీకి ప్రధానమైన బ్యాక్ డ్రాప్. ఇలాంటి సమయంలో కాంగ్రెస్లో కేసీఆర్ ఢీకొట్టి నేత ఆ నేత కోసం గాలించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలనం వ్యాఖ్యలు చేశారు. 4 ఏళ్ల తెలంగాణలో సీఎం కేసీఆర్ కుటుంబం బాగుపడితే ప్రజలకి దుఃఖం మిగిలిందని టీపీసీసీ అధ్యక్షుడు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందని, నిలదీస్తే పోలీసులు కేసు పెడుతున్నారని ఉత్తమ్ ఆరోపించారు. గాంధీ భవన్లో జరిగినటువంటి తెలంగాణ అభివృద్ధి వేడుకల్లో ఉత్తమ్ కుమార్ మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన దగాబాట తెలంగాణ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఎన్ని అడ్డంకులు అధిగమించి తెలంగాణ ఇచ్చిన నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అలాగే వచ్చే జూన్2న ఆవిర్భావ దినోత్సవం నాటికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండరని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వస్తుందని టీపీసీసీ చీఫ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టింది, తెచ్చింది, ఇచ్చింది కాంగ్రెస్ అని ఉత్తమ్ చెప్పుకొచ్చారు. అయినా ప్రజల యొక్క తీర్పును గౌరవించి ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడుతున్నామని చెప్పారు. రైతు రుణమాఫీ చేస్తామని కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. ఒక్క హామీని కూడా కేసీఆర్ అమలు చేయలేదని అన్నారు. ప్రశ్నించిన వారిని జైలుకి పంపుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. కేసీఆర్ పాలనపై కాంగ్రెస్ మరో నేత పొంగులేటి సుధాకర్ కూడా సీరియస్ అయ్యారు. ప్రజలకు కేసీఆర్ బంగారు తెలంగాణ సినిమా చూపిస్తారని వ్యాఖ్యానించారు. అయితే కేసీఆర్ పదవి దిగిపోయే రోజు అదేనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనాన్ని రేపుతున్నాయి. 2019లో కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారా లేదా అనేది కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. కేసీఆర్ నెక్స్ట్ సీఎం లేదా ఉత్తమ్ కుమార్ నెక్స్ట్ సీఎం అంటూ మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.